నమస్తే నేను నాగశ్రీ శ్రీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆకాశదీప విశేషాలు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా జరిగిందండి ఆ విశేషాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం పవిత్ర కార్తీక మాసం గురించి మనం అందరికీ కూడా తెలిసిన విషయమైనా కూడా మరొకసారి తెలుసుకుందాం పవిత్ర కార్తీక మాసం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఎన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి హరిహరులకు సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం ఏదైనా ఉంది అనంటే అది కార్తీక మాసమే ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాసమంతా కూడా నదీ స్నానాలు దీపారాధనలు వ్రతాలు పురాణ పఠనం కీర్తనం శ్రవణం వనభోజనాలు దైవపూజలు ఇటువంటివన్నీ కూడా గొప్ప ఫలితాన్నిస్తాయి కార్తీక మాసంలోని అన్ని రోజులలో కార్తీక మహత్య పురాణ పఠనం శ్రవణం అత్యంత పుణ్యప్రదమని చెప్తారు కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైనది పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేతనే కార్తీక మాసం అనే పేరొచ్చింది శరదృతువులో రెండవ నెలైన కార్తీకానికి కౌముది అనే పేరు కూడా ఉంది కౌముది అంటే వెన్నెల అనే అర్థం కూడా వస్తుంది అన్ని మాసాల కంటే కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తాం కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కంద పురాణం కూడా చెప్తోంది ఈ మాసంలో శివారాధన అలాగే విష్ణువారాధన కూడా చేస్తే ఎంతో ఫలితం వస్తుంది ఎంతో ప్రసిద్ధమని కూడా చెప్తారు విష్ణువును తులసి దళాలతోటి అర్చించాలటండి అత్యంత ఫలదాయకమని చెప్తారు ఇక కార్తీక మాసంలో వనభోజనాలు కార్తీక మాస విధుల్లో మరో ముఖ్యమైనది ఏంటంటే వన భోజనాలు వన భోజనాలను పలు వృక్ష జాతులున్న వనంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు కిందనే మనం వన భోజనం చేయాలని శాస్త్రం చెప్తోంది ఇక కార్తీక వ్రతాచరణ నియమాల విషయానికి వస్తే కొన్ని ప్రత్యేకంగా చెప్పబడ్డాయి వీటిల్లో ముఖ్యమైనది కార్తీక స్నానం ఉపవాసం దీపారాధన దాన ధర్మాలు సోమవార వ్రతం ఇలా ఎన్నో ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలామంది ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా కార్తీక స్నానం కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధుల్లో పుణ్య స్నానాలు ముఖ్యమైనవని చెప్తారు వీటినే కార్తీక స్నానాలు అని అంటారు ఇలా కార్తీక స్నానాలు ఆచరిస్తే గ్రహ దోషాలతో పాటు మానసిక దోషాలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలే చెప్తున్నాయి అయితే ఈ కార్తీక స్నానం అనేది తెల్లవారకు ముందే నిద్ర లేచి చేయాల్సి ఉంటుంది అంటే సూర్యోదయానికి ముందే నదికి వెళ్ళి అక్కడ మనం చేయాల్సి ఉంటుంది సమీపంలో ఉన్న నదికి ఈ నదీ జలాల్లోనే ఎందుకు చేయాలి అంటే నదీ జలాలు కొండల కోనల్లో ఉన్న వృక్ష కూడా తాకుతూ వస్తాయి ఆ వృక్షాలలో ఉన్న వైద్యపరంగా చూసుకున్నట్లయితే ఎన్నో సుగుణాలను ఈ జలాల్లో అంటే జలాలన్నీ కూడా నదీ జలాలు తాకుతూ వస్తాయి ఔషధీ గుణాలని అటువంటి నీటిలో మనం సూర్యోదయానికి ముందే స్నానం చేసినట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తారు ఒక రకంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నెలంతా కూడా నదీ స్నానం చేసేవారు ఉంటారు ఓపిక లేనివారు ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట నదులు కష్టం ఇక వృద్ధాప్యంలో ఉన్నవారు చంటి పిల్లల తల్లులు ఇటువంటి వారు చేయలేని వారు చాలామంది ఉంటారు కదా అటువంటి వారు ఏంటంటే కనీసం ఇంట్లోనైనా సూర్యోదయానికి ముందు స్నానాన్ని ఆచరించవచ్చు లేదు అంటే పుణ్యతిథులు అంటే కా ఏకాదశి పౌర్ణమి కార్తీక సోమవారం ఇటువంటి సమయాల్లో చక్కగా సూర్యోదయానికి ముందే స్నానం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక కార్తీకంలో ఉపవాసం కూడా చాలామంది ఉంటూ ఉంటారండి ఇది ప్రధాన నియమంగా కూడా చెప్పబడుతోంది పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు ఇక పగలంతా ఉపవాసం ఉండలేము మేము ఆకలి తట్టుకోలేము అనేవారు పాలు పళ్ళు ఇటువంటివి కూడా తీసుకుంటారు ఇవేవి చేయలేము మా వల్ల కాదనుకునేవారు సోమవారము కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో చేస్తారు ఇక కార్తీక దీపం విషయానికి వస్తే దీపారాధన ఎంతో ప్రాముఖ్యత ఉందండి కార్తీక మాసంలో ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఇక మనం కార్తీక దీపాలని దేవాలయాల్లోనూ మఠాలయందు సూర్యోదయానికి ముందు సాయంత్రం సంధ్యా సమయంలోనూ వెలిగించాల్సి ఉంటుంది ఇంటి ముంగిట అలాగే ఇంటిలోనూ తులసి కోట వద్ద కూడా దీపాలని వెలిగించాలి ఇలా దీపారాధన చేస్తే మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందిటండి ఆకాశ దీప మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపం చాలా వైభవపేతంగా చేయడం అనేది జరుగుతుందండి ప్రతిరోజు కూడా ఎంతో నియమ నిష్టలతోటి దీపాన్ని వెలిగిస్తారు ఎంతో మంది భక్తులు కూడా వస్తూ ఉంటారండి కార్తీక మాసం అనేది ఆకాశ తోటి ప్రారంభమవుతుంది దేవాలయాల్లో ఈ దీపాన్ని వెలిగిస్తారు దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకి ఎత్తుతారు ఎవరి శక్తి కొలిదివారు తగినట్లుగా కార్తీకమాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో ఒత్తులో ఇటువంటివి ఇస్తారు ఈ ఆకాశ దీప విషయంలో కూడా చాలా ముఖ్యమైన విశేషంగా చెప్తూ ఉంటారండి అది మనమందరం కూడా ఇప్పుడు చర్చించుకోవడానికి ఏంటంటే అది పండితులు వంటి వారు చెప్తే చాలా బాగుంటుంది నేను ఒకసారి గురువు కూడా నేను ఇప్పుడు ఆలయంలో వెలిగిస్తున్నారు కదండి ఆయన ఆయన ద్వారా తెలుసుకుని నేను మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ జయ శ్రీమన్నారాయణ నారాయణ ప్రియా భగవద్ మనం ధారావాహికంగా తులసి మహచ్చ స్తోత్ర పారాయణం చేసుకుంటున్నాం ఈరోజున మరొక శ్లోక వైభవాన్ని తెలుసుకున్నాం ఓం నమో వెంకటేశాయ వర్జం పర్యుషితం పుష్పం పర్యుషితం జలం తులసీపత్రం నవర్జం జాన్నీ జలం పుష్పము నిలువ ఎన్నుచో పనికిరాదు జలము నిల్వ ఉన్నచో పనికిరాదు కానీ తులసీదళం గంగా జలం మాత్రమే ఎంతకాలం నిలవ ఉంచినను పనికి వచ్చును వీటికి పరిషిత దోషం లేదు ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ సంతోష్ నగర్లో ఉన్న హైదరాబాద్ సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు నేను గతంలో రెండు మూడు సార్లు కూడా ఇచ్చానండి ఈ నెలంతా కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఆ తర్వాత డిసెంబర్లో ఏంటంటే ఈ ఆలయంలో ముఖ్యంగా స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు కూడా డిసెంబర్ పదో తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కూడా మహావైభవంగా జరుపుతారు తర్వాత ముక్కోటి ఏకాదశి ధనుర్మాస వ్రత ఇంకా అన్నీ మొదలవుతాయండి మనకి డిసెంబర్ నెలలో జనవరి నెలలో ఇలా అన్నీ కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అయి ఉంటాయి సాధ్యమైనంతలో అన్నీ అందించే ప్రయత్నం చేస్తాను ఇక కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నారు నేను ఆ విశేషాలే మీకు అందిస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయటం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను నమస్తే